శ్రీమద్ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి కాలజ్ఞానాన్ని ఇచ్చారు ఆ కాలజ్ఞానము ఇప్పుడు మనకి బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించకముందు ఆ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తారని అలాగే గాంధీ మహాత్ములు వారు మనకి ఉత్తరాదిలో నార్త్లో పుడతారని వైశ్య కులంలో పుడతారని వాళ్ళు ఈ బ్రిటిష్ వారిని తరిమి కొడతారని మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తారని అలాగే కరోనా లాంటి వ్యాధులు భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయని శ్రీశైలంలో చక్కగా పులులు తిరుగుతాయని ఇలా అనేక రకమైనటువంటి అంశాలు వారు చెప్పారు పద్యాల రూపంలో వీటిని కాలజ్ఞాన గోవింద వాక్యాలు అంటాం ఆ వాక్యాల్ని డాక్టర్ నందమూరి తారక రామారావు గారు చక్కగా తమ శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సినిమాలో చాలామందికి పద్యాల రూపంలో వారు అందించారు అవే పద్యాలు ఎవరు చెప్పినా అవే పద్యాలు అనమాట ఎందుకంటే వాటినే గోవింద వాక్యాలు అంటారు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మనకి సౌందర్లహరి స్తోత్రాలు ఉంటాయి అమ్మవారివి ఎలాగైతే స్తోత్ర రూపాలు ఉన్నాయి ఎవరైనా భాష్యాలు చెప్తాం కానీ శ్లోకాలు అవే ఉంటాయి అలాగా ఈ యొక్క కాలజ్ఞాన గోవింద వాక్యాలు బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ పద్యాల రూపంలోనే ఉంటాయి వాటిని తీసుకుని రామారావు గారు సినిమా తీశారు మరి అదేవిధంగా ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అసలు ఏమేమి చెప్పారు మనకి అవన్నీ కూడా మనం చూద్దాం స్వామివారు చెప్పినవి మొదటి పద్యం ఏమిటంటే గోవిందుడు అనగాను భావించి చూచితే ఆనంద బ్రహ్మమం దాడగాను ఏమందు నేనింక చాముండి ముందర ఆనందమనడి సిం దాడి తినిరా శివ గోవింద గోవింద గో హరి గోవింద గోవింద అనేటటువంటి ప్రాసతో లాస్ట్గా ఈ పద్యాలు రాసుకొచ్చారు శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని అసలు గోవింద అంటే ఏమిటి అని మనకి సందేహం రావచ్చు అక్కడ బ్రహ్మంగారు ఏం చెప్తున్నారు గోవిందుడు అనగాను భావించి చూచితే గోవిందుడంటే ఎవరిని మనం అనుకుంటాం ఆనంద బ్రహ్మం మందాడగాను అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు సత్యము స్వరూపుడు భగవంతుడు గోవిందుడు అలాగే జ్ఞానం గోవిందుడు అందుకే దీన్ని కాలజ్ఞానం అన్నారు అనంతుడు అనంతం బ్రహ్మ దానికి ఎప్పుడు శాశ్వతంగా ఉండేటటువంటిది కాబట్టి గోవిందుడు అంటే బ్రహ్మానందంలో చక్కగా ఊగిసలాడేటటువంటి వాడు ఎప్పుడు ఆత్మానందంలో ఉండేటటువంటి వాడు ఆత్మస్వరూపుడు స్వరూపుడు అని చెప్పి బ్రహ్మంగారు చెప్తున్నారు అలాగే ఏ మందు నేను ఇంకా చాముండి ముందర అక్కడ అమ్మవారి ముందు నేను ఏం చెప్తాను చాముండేశ్వరి అమ్మవారు అంటే నిప్పును తీసుకొచ్చి పోలేరమ్మ ఇస్తుంది అంటే దేవతా స్వరూపాలన్నీ కూడా చక్కగా ఆయన ఆరాధించారు పోలేరమ్మ రూపంలో అది చెబుతూ ఆయన ఏమంటారు నేనేం చెప్తాను చాముండి ముందు ఆనందమనడి సిమ్ దాడి తినిరా ఆనందం అనేటటువంటిదే బ్రహ్మానంద స్వరూపమే మనకి గోవింద అనేటటువంటిది అని చెప్పుకుంటూ వచ్చారు అలాగే రెండవ పద్యంలో ఏం చెప్తారంటే రాశిలో శని ప్రవేశమైతేను మేలుకొందరికి అయ్యేను అయ్యేనిమా దోషకారులెల్లా ధూళయ్యి పొయ్యారు ధూమకేతువు మింట బుట్టినిమా అంటే ఇప్పుడు మనకి మన పన్నెండు రాశులు ఉన్నాయి మనకు తెలుసు అందులో మొదటిది మేషరాశి దీనికి అధిపతి కుజుడు ఓకే అటువంటి అది శత్రుక్షేత్రం శనికి ఎప్పుడైతే మేషరాశిలో శని ప్రవేశమైతే ఇప్పుడు ఎక్కడున్నాడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి శని కుంభరాశిలో ఉన్నాడు కదా తర్వాత మనకి రేపు మార్చి తర్వాత రాశిలోకి వచ్చేస్తాడు అక్కడ ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి వస్తాడు శత్రు క్షేత్రంలోకి శని వచ్చినప్పుడు అది మంచిది కాదనమాట శత్రువులంతా పెరుగుతారు యాక్సిడెంట్లు జరుగుతాయి లేకపోతే ప్రళయాలు వస్తాయి ఇలా ఏవో కొన్ని చెప్పుకొచ్చారు అప్పుడు అతి త్వరలో వేరే బ్రహ్మేంద్ర స్వామి వారు ఇప్పుడు రాబోయేటటువంటి ఇంకొక మూడు సంవత్సరాల్లో జరగబోయే చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం కదా మనం దీంట్లో ఈ శని కుంభరాశిలో వక్రించున్నాడు మరే మార్చి తర్వాత రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో అక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఎనిమిది అనుకోండి శని మేషరాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే మేషరాశిలో శని ప్రవేశమైతేనో మేలు కొందరికి అయ్యేనిమా కొంతమందికి మేలు జరుగుతుంది అందరూ కూడా ఏం లాస్ కారు మంచివాళ్ళు పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళు దోషకారులు ఎలా ధూళయ్యిపోయారు ఇక్కడ ఎవరైతే చెడ్డ కర్మలు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళు మట్టిలో కలిసిపోతారు ధూళి ధూళయ్యిపోయారు మొత్తం మట్టి అయిపోతారు వాళ్ళు ధూమకేతువు మింట బుట్టినమా రాహుకేతులాగా పొగైపోతారు ధూమకేతువు అనేటటువంటి ఒక రాక్షసుడు అలాగే ధూమ్రవర్ణం ధూమవారాహి అంటాం ధూమ్రవారాహి అంటే పొగ అని పొగలాగా వాళ్ళంతా కూడా కలిసిపోతారు అందువలన అంటే ఇది ఒక పెద్ద డిజాస్టర్ రాబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అదేంటంటే ఈ చెడ్డవాళ్ళు చెడ్డ నాయకులు అవని అండి చెడ్డ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మన కరోనా టైంలో ఆయన చెప్పినట్టుగా అంతా ఎలాగైతే పోయారో మొత్తం కూడా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు కేవలం సజ్జనులు సత్పురుషులు మాత్రమే బాగుంటారు మిగతా వాళ్ళంతా కూడా అయిపోతారు అని హెచ్చరించారు అప్పుడు ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితం అది జరగబోతోంది త్వరలో అలాగే వసదులో బహుధాన్య సంవత్సరమందు ఉత్పాతాలు బహు కలిగినమా ఎమ్మె కర్మలకు చింతలు పుట్టిని దుర్మదించిన నరులు సమసేరును సేరుమా అంటే వసుధ అంటే భూమి ఈ భూమిలో బహుధాన్య నామ సంవత్సరం వచ్చినాయి మన కూడా జరిగింది సిక్స్టీ ఇయర్స్కి ఒకసారి సంవత్సరం మారుతూ ఉంటుంది అరవై సంవత్సరాలకు ఒకసారి అప్పుడు బహుధాన్య సంవత్సరంలో ఉత్పాతాలు బహు కలిగినమా ఈ సంవత్సరంలో మనకి ఏం జరిగిందంటే చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ స్వామి గుడి ఆ తర్వాత ఈ యొక్క నదులు ఉన్నాయి కదా మనకి బద్రీనాథ్ దగ్గర కేదార్నాథ్ దగ్గర అటువంటి నదులన్నీ కూడా కొండ చర్యలు పడిపోయి జరిగినాయి అలాగే ఇప్పుడు కేరళలో జరుగుతున్నాయి మనకి ఈ కేరళలో మరి కొన్ని రెండు మూడు వేల మంది మరి ప్రజలంతా కూడా చనిపోయారు ఇవన్నీ ఉత్పాతాలు భూకంపాలు తర్వాత కొండ చర్యలు విరిగి పడిపోవడాలు సముద్రాలు పొంగిపోడాలు నదులు కట్టలు తెంచుకొని వరదలు బేభత్సాలు రావడము ఇలాంటివన్నీ కూడా బహుధాన్య నామ సంవత్సరంలో విస్తృతంగా జరుగుతాయి అని చెప్పారు ఎమ్మ కర్మలకు చింతలు పుట్టేవి అంటే ఈ యొక్క మంచి కర్మలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైతే కర్మలు చెడ్డ పద్ధతుల్లో వెళ్తూ ఉంటారు కలియుగాంతాలకి ఇచ్చేసరికి ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే శాస్త్రం అదే శిష్ట రక్షణ అంటే చెడ్ వాళ్ళని రక్షించడము దుష్ట శిక్షణ అంటే చెడ్డ వాళ్ళని తొక్కేయడము ఈ చెడ్డ వాళ్ళందరినీ కూడా క్రమేపీ చెడు కలియుగాంతానికి క్రమేపీ పెరుగుతూ ఉంటుంది ఆ చెడుని వీళ్ళు ఏం చేస్తారంటే క్రమేపీ వాళ్ళు నశిస్తారు అక్కడి నుంచి బహుధాన్య నామ సంవత్సరం నుంచి అని చెప్పి దుర్మదించిన నరులు సమధేరుమా మరి వీళ్ళంతా కూడా జనం చెడ్డవాళ్ళు అయిపోయారు ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయినాయి ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి కార్లు బిల్డింగ్లు విల్లాలు ఇవన్నీ వచ్చేసి వీళ్ళు మామూలుగా ధర్మాన్ని నిరతి వదిలేసుకుని వీళ్ళు తాగుడికి బానిసలయ్యి మరి అనేకమైనటువంటి డ్రగ్స్ అని ఆ తర్వాత వ్యభిచారం అని ఇలాగ వీళ్ళంతా కూడా పతనం అయిపోతున్నారు మనుషులు వాళ్ళంతా కూడా నాశనం అయిపోతారు సుమా క్రమేపీ అని చెప్పుకొచ్చారు అలాగే నాలుగో పద్యంలో కళ్ళలాడేవారిని కిర్రు గానుగలలో మళ్ళించి గూల్చాను మా తొల్లి చండికాదేవి శని వద్ద చేరింది కళ్ళ యుగము వింత మా అంటే మనకి కిర్రు గానుగులు గానుగులు ఉంటాయి కదా ఏ విధంగా అయితే ఇలాగా మనకి మంచి ఆయిల్ ఎలాగైతే తీస్తామో అలాగే కళ్ళలాడేవారు ఎవరైతే ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటారో తామస గుణాలతో ఉంటారో కొట్టుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళను ఏం జరుగుతుంది మళ్ళించి పొరలించి మా అంటే ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి చెడుతనాన్ని అంతటినీ కూడా గానుగోల్లో వేసి తీసినట్టు పోతుంది అలాగే ఇబ్ ఇవన్నీ కూడా చూడండి మనకి రాకెట్స్ ఇవన్నీ కూడా యుద్ధాల్లో మనం చేస్తున్నాం ఎగరేస్తున్నాం మరి యుద్ధ భూముల్లో ఏమవుతుంది మనకి పాకిస్తాన్కి మనకి ఇతర శత్రు దేశాలకు చేరినప్పుడు మనకు మనమే ఈ యొక్క ఇవన్నీ తయారు చేసుకొని సొంతంగా బాంబులు ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకొని మన శత్రు రాజ్యాలను మనం కూల్చేస్తాము అని చెప్పారు అదే ఆర్మీ ఎప్పుడు చూస్తుంది అంటే అప్పుడు అది పామర భాష కాబట్టి మరి ఒక డి కోడెడ్ లాంగ్వేజ్లో చెప్తారు అది డీకోడ్ చేసుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తున్నాం పాకిస్తాన్కి వీటికి శక్తి మిషన్ ఇవన్నీ వచ్చేసినాయి మనం సో వీర్ రెడీ భారతదేశం అంతా రెడీ అయ్యి చక్కగా ఎనీ దేశాల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని అన్నింటిని స్పేస్ క్రాఫ్ట్స్ని అన్నిటిని కూల్చిపడేస్తున్నాం అదే అప్పుడు అప్పుడే చెప్పారు ఆయన తొలి చండ్రికాదేవి శనిబద్ధక చేరి కళ్ళ యుగం మనం వింత కలిగేనుమా అంటే ఈ చండిక దేవి ఎప్పుడు కోడెడ్ లాంగ్వేజ్ అనమాట ఇది ఇప్పుడు దీన్నేంటారు సునీత విలియమ్స్ అండ్ కల్పన చావ్లా చంద్రుడి దగ్గరికి వెళ్ళారు కదా చంద్రమండలానికి వెళ్ళాం అలాగే మనము శని మండలానికి కూడా మనం వెళ్ళిపోతాం ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు శాటన్ అనేటటువంటి ప్లానెట్టు కేవలము ఈ ఏంటంటే ఇది ఒక ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ గ్యాసెస్ అనమాట అన్ని రకాల వాయువులు ఉన్నటువంటిది సో మనం ఎక్స్పెరిమెంట్స్ చేశారు చేసిన తర్వాత మంగల్ మిషన్కి సాధించాం మనం అండ్ మంగల్ మిషన్ దగ్గరికి వెళ్తాం చంటికా అనేటటువంటి పేరుతో ఉన్నప్పుడు సులిత సునీత అని చెప్పారు సునీత తర్వాత కల్పన కల్పన అంటే మనం ఊహించ ఊహిస్తామని అనుకుంటాం కల్పన చావాల వెళ్ళొచ్చింది వీళ్ళంతా చంద్రమండలానికి వెళ్తారని చెప్పారు వెళ్ళొచ్చేసారు సో అలాగే మనము మంగళ మిషన్కి వెళ్తామన్నారు వెళ్తున్నాం మనం మిషన్స్ రాకెట్స్ వెళుతున్నాయి చండి అనే పేరు ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఇప్పుడు స్టాన్లైనర్ ఈ యొక్క చండికా అనే పేరుతో ఉన్నటువంటి ఒక రాకెట్ కానీ ఒక స్పేస్ క్రాఫ్ట్ని కానీ మనం పంపించడం జరుగుతుందన్నమాట సో కళ్ళ యుగం వింత కలిగేనుమా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట ఫ్యూచర్లో జరగబోయేది ఇక ఐదవది ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపులు తిరుమలకు నడిచేనుమా వద్దనున్న కమలాపురములోన కప్ప కోడి కోత కూసమా అంటే మనం ముడుపులు కడుతున్నాం మనము ముడుపులు వేరు మొక్కులు వేరు మనం వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కూడా ముడుపులు కట్టాం అయ్యప్ప స్వామికి మనం కడుతున్నాం ముడుపులు అంటాం అయ్యప్ప ముడుపు కట్టారా అంటాం అలాగే భవానీ మాల బవానీ ముడుపు కట్టామా అంటాం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మొక్క అంటే ఏంటంటే ఫస్ట్ మనము నేను స్వామి నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఇవ్వు నేను నీకు కొబ్బరికాయ కుడతాను నువ్వు నాకు ఇచ్చే స్వామి నువ్వు నాకు ఈ మా ఫలానా అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే లేకపోతే ఫలానా ఇల్లు నాకు వచ్చేలాగా చేస్తే నేను నీకు ఒక వెయ్యి రూపాయలు నేను డబ్బిలా వేస్తాను అని మొక్కుకునేవారు ఇదివరకు ఆ మొక్కు అంటారు దాన్ని అంటే ఫస్ట్ అడ్వాన్స్ నేను నీకు నువ్వు అది నాకు ఇస్తేనే నేను నీకు ఇచ్చేస్తాను దట్ ఈస్ కాల్డ్ ఎస్ మొక్కు ముడుపు అంటే అగ్రిమెంట్ అనమాట మెమరావు మాఫ్ అండర్స్టాండింగ్ అంటే నేను ముందు ఒక గుడ్డ తీసుకుంటాము ఒక పసుపు గుడ్డ లేకపోతే ఎరుపు గుడ్డ తీసుకొని ఒక కొబ్బరికాయ వేసి అందులో పటికి వేసుకొని అందులో పదకొండు రూపాయలు దక్షిణం వేసి పసుపు కుంకాలు పువ్వులు వేసేసి నువ్వు నువ్వు నాకు ఇది ఇస్తున్నావు అంతే మన ఇద్దరం కలిసి ఒక ఎంఓయ్యూ రాసుకుంటున్నావు అని చెప్పి కట్టడాన్ని నలభై ఒక్క రోజుల దీక్ష మనం చేస్తాం కదా సో కమింగ్ టు వన్ అండర్స్టాండింగ్ అనమాట ఆ విధంగా దాన్ని ముడుపు అంటారు ఇప్పుడు ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపుల ముడుపులు తిరుమలకు నడిచాను మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క బాలాజీ మాల వచ్చేసింది ఇప్పుడు చాలామంది ఇప్పుడు భవానీ మాల అయ్యప్పమాల అలా వెంకటేశ్వర స్వామి మాల ఇవన్నీ కూడా వేశారు ఇక ముడుపులంటే ఇంకా డబ్బులు వందల వందల కోట్ల రూపాయలు వెళ్ళిపోతాయి ఇప్పుడు మామూలుగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే తిరుపతి కలెక్షన్ ఎవ్రీ మంత్ ఎలా ఉండేది ఒక ఇరవై లక్షలు పది లక్షలో ఉండేది ఇప్పుడు ఏమైతుంది త్రీ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ పర్ డే డే వచ్చేస్తుంది రోజుకి కాబట్టి ముడుపులు అనేటటువంటివి ఇంకా పెరిగిపోతుంది కలియుగాంతానికి అలాగే కడపని గడప అంటాం మొదట గడప అనమాట తిరుమలకి తో ఆదిశేషుడు ఇలా ఉంటే తలకాయ ఏమో తిరుమల శేషుడు ఆదిశేషుడు తలకా అయితే తోకని కడప అంటారు అందుకే ప్రథమ గడప వెంకటేశ్వర స్వామి తిరుమలకి ప్రథమ గడప అంటాం అక్కడ ఏమవుతుందంట కడప వద్దనున్న కమలాపురంలోన కప్ప కోడి కోత కూసీనయ్య అంటే అక్కడ ఆ ఊరిలో కమలాపురం అనేటటువంటి ఒక ఊరు ఉంది ఇప్పుడు కూడా కడప ఆ తిరుమల దగ్గర ఉన్నటువంటి కడప తిరుపతిల దారిలో అక్కడ కమలాపురంలో కప్ప ఏం చేస్తుందంటే కోడిలాగా కుక్క అని కూస్తుంది అనమాట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బ్రహ్మంగారు చెప్పినవన్నీ కూడా మోడర్న్ ఆధునికంగా మనం దాన్ని సమన్వయపరచుకోవడంలో మన వివేకత ఉంటుందన్నమాట సో ఈ వీడియోలో ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కోడెడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడం జరిగింది శుభమస్తు